మీరు రిపోర్టింగ్ చేసుకుంటారండి? రిపోర్టింగ్ అంటే ఎన్ని రోజులకు ఒకసారి రిపోర్టింగ్ చేస్తారు? అంటే అన్ని చెప్పలేను, ఇవి మాత్రం ఇలా ఇయర్లీ వన్స్ చేస్తా. ఎడినియమ్స్ మిగతావి ఎప్పుడైనా మట్టి పాడైపోయిందా తెలుస్తుంది, మొక్క బాగా రావట్లేదంటే అప్పుడు ఇండివిజువల్ గా అన్ని ఒకసారి చేయాలి. విడివిడిగా నేను మార్చి మొక్కలు అంటే ఒక్కోసారి కొన్ని కొన్ని మొక్కలు వస్తాయి, బట్ ఏమవుతుందంటే అది గ్రో ఎక్కువ అయిపోతుంది, కానీ కాపు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు సెకండ్ టైం రాదు. అంటే ఎక్స్టర్నల్ గా యాడ్ చేస్తూ ఉంటాం మెన్యూర్ కానీ అది కానీ. ఒక్కొక్కసారి ఇంకా కంప్లీట్ గా ఆ మొక్క చచ్చిపోయినప్పుడు ఆ మట్టి తీసేసి వేరే కొంచెం అన్ని కలిపి అది ఇయర్లీ వన్స్ చేస్తా బహుశా, అంటే అప్పుడు హెల్ప్ తీసుకుంటా ఎవరిదైనా. ఇవన్నీ కష్టం కదా అన్ని, అందుకని అప్పుడు మాత్రం హెల్ప్ తీసుకొని చేస్తా. ఓకే, సో మీరు యాక్చువల్గా ఇక్కడ కొంతమంది రిపోర్టింగ్ చేసుకోవడం అనేది కానీ ఇసుక కలుపుతా. ఎందుకంటే ఇసుక ఎందుకు? అదేనండి, పోరస్ గా ఉంటుంది మెటీరియల్ అని, అంటే డ్రైనేజ్ కి హెల్ప్ చేస్తుంది అని. కానీ దాని బదులు నేను కోకో పీట్ కలుపుతా. ఇసుక తక్కువే నేను ఎప్పుడు వాడాల, పైగా హెవీ అయిపోతుంది పాట్, ఇసుక బరువెక్కిపోతుంది. అదే కోకో పీట్ అయితే మీకు ఇప్పుడు ఇంత ఈ టబ్బు ఉన్నా ఇది పెద్ద బరువు ఉండదు చూడండి, ఇలా ఇలా ఉంటుంది మట్టి లైట్ వెయిట్ గా. అందువల్ల కోకో పీట్ అది కూడా అయిపోయి ఇప్పుడు వరి పొట్టు కలుపు, వరి పొట్టు ఇంకా బాగుంది. అంటే కోకో పీట్ లో న్యూట్రిషన్ ఏమి ఉండదు, అది ఉరికే మనకి గుల్లగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అంతే. కానీ ఇది వరి పొట్టు అయితే న్యూట్రిషన్ వాల్యూ కూడా ఉంటుంది, కొంచెం గొప్ప మట్టిలో కలుసుకో. మల్చింగ్ కి పనికొస్తుంది, ఇప్పుడు వేసేస్తా ఎండలు రాగానే అంతా ఎండు టాకులు అవి మల్చింగ్ వేసేస్తే నీళ్లు తొందరగా ఎవాపరేట్ అవ్వకుండా. ఈ మబ్బు కాలం ఉండాలి, అందులో పైన కదా చాలా తొందరగా డ్రై అయిపోతాయి, అప్పుడు వేసేస్తా ఫుల్ గా పొట్టు అంతా వేసేస్తాను. ఇది 3 ఇయర్స్ అట్లా అవుతుంది, బాగా మంచిగా వచ్చింది. ఇది అంతే 3-4 ఇయర్స్ అవుతుంది. బల్బ్ చాలా అంత కాస్ట్ వేలల్లో ఉంటుంది అంటారు.